ఏంటి టమాటా తింటా అనుకున్నారా? కాదండి, ఈరోజు టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. ఇంతకంటే ముందు హాయ్ హలో నమస్తే చెప్పలేదు కదా మీకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్. నేను ఈరోజు మీకు టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, నా స్టైల్లో చూపిస్తాను. చూడండి, చాలామందికి టమాటా పచ్చడి చాలా ఇష్టం ఉంటుంది, కాకపోతే అందరికీ కుదరదు. టమాటా పచ్చడి అనేది అదొక ఆర్ట్ అన్నమాట చేయడము. నేను మీకు ఇవాళ చేసి చూపిస్తాను. అది కూడా ఏంటి, రోట్లో మిక్సీలో కాదు. రండి చూపిస్తాను ఏమేమి కావాలో చెప్తాను. ఫస్ట్ టమాటా పచ్చడికి కావాల్సిన టమాటా కొత్తిమీర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, టమాటా, కొత్తిమీర. సరే, ఫస్ట్ అయితే మనము టమాటా కట్ చేసుకునే టైం వరకు టమాటాలు కట్ చేసుకునే ముందు ఈ పచ్చిమిర్చి అనేది మనము ఆయిల్లో వేయించేసుకుందాము. అప్పటిదాకా వేగే వరకు టమాటాలు కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వేయించుకున్నాను, తర్వాత ఆయిల్ మిగిలితే ఏం కాదు, ఎందుకంటే మనం కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే, వేగే వరకు మనం టమాటాలు కోసుకుందాం. అండి టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు మొత్తం మంచిగా ఎగిపోతాయి కాబట్టి. ఇవి ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము, కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. నేను ఇప్పుడు టమాటా పచ్చడి చేసే పచ్చిమిర్చి మాత్రము ఎంత కారం ఉంటాయంటే తినేటోళ్ళకి మజా వస్తుంది. స్పైసీగా తినేటోళ్ళకి మంచిగా అనిపిస్తుంది. టమాటా పచ్చడి అంటే నోరు ఊరని వన్నారా ఏమన్నా? సూపర్. వెయిటింగ్ అందుకే టమాటా పచ్చడి చేసిన తర్వాత తీసుకోవాలని. వీరు మళ్ళీ అక్కడ దింపదాం, స్టవ్ దగ్గర దింపదాం. టమాటాలు కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రోడ్లోనే నేను పచ్చడి దంచబోతున్నాను అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు చేసిన మా అమ్మ ఇంటి దగ్గర, నేను చిన్న ఉన్నప్పుడు రోడ్లు
పచ్చడి దంచుతుండే అప్పుడు అమ్మమ్మ పచ్చడి చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తాను రోటీ. చాలా రోజులు అంతా మిక్సీలో చేయడం కామన్ అయిపోయింది కదా, కానీ రోటీ పచ్చడి చాలా బాగుంటుంది. సో అందుకని నేను రోట్లో చేద్దాం అనుకుంటున్నాను. నేను అయిపోయినాయి. మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి. చాలామంది పచ్చి కొత్తిమీర వేసుకుంటారు, నాకు ఇష్టం ఉండదు అది. కొత్తిమీర ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు మంచి నానబెట్టాలి. టమాటాలు ఉడికే వరకు మనం రోల్ రెడీ చేసుకుందాం. టమాటా పచ్చడి సూపర్ ఉంటుంది. కొంచెం వాటర్ వాటర్ ఉంది కదా, వాటర్ కొంచెం ఎవాపరేట్ అవ్వడం. ఇట్లానే తీసుకుందాం మనం. స్టవ్ ఆఫ్ చేసి ఈ చెట్టు గురించి చెప్తున్నా. ఈ చెట్టు గురించి చెప్పాలంట రాజ్ కుమార్ చెప్తున్నాడు. వాడికి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆ విషయం చెప్పమంటున్నాడు వాడు. బోన్సెస్ కదా ఇది, బోన్సెస్ చెట్టు అనమాట. ఇది రాజ్ కుమార్ చాలా ఇష్టం. వాడు రెండు తీసుకున్నాడు, నేను ఒకటి తీసుకున్నాను. అందుకని ఈ చెట్టు ఇష్టమని వాడు పక్కన పెట్టుకుని మరీ వీడియో తీస్తున్నాడు. వీడియో తీరాలంటే సరే వాడు సరదా కోసం అని చెప్పేసి పెట్టుకున్నాను. చూడండి ఫస్ట్ మనం టమాటా పచ్చడి తీసుకున్నాం, తర్వాత అన్నది ధనియాలు వేసుకుంటున్నాం. ఫస్ట్ ధనియాలు జీలకర్ర, ఎందుకంటే ఇవి ఫస్ట్ పొడి పొడి చేసుకోవాలి. తడి తడి పొడి పొడి రోట్లో దంచుతుంటే అదే మిక్సీలో అయితే ఒకటేసారి ఇట్లా అంటే అయిపోతుంది. టమాటా రోజు పచ్చడి రోజు చిన్నప్పుడు రోడ్లో దంచిన మా అమ్మతో అప్పుడు తెలియదు ఏదో సరదాగా దంచేదాన్ని.
ఇంకా ఈ రోల్ పైకి తీసుకెళ్ళాలి వాళ్ళు తీసుకెళ్ళాలి ఇక్కడే పడేసుకుందాం ఇంకా అందుకనే నేను మంచిగా శుభ్రంగా కడిగి లోపల పెట్టుకున్నాను ఓకే చూసారా పొడి పొడి అయింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలు కొత్తిమీర దీని తర్వాత ఈ ఎల్లిపాయలు కూడా వేసుకుంటాం చిన్నప్పుడు ఈ పచ్చిమిర్చిని దంచాలంటే చాలా సరదాగా అనిపించేది అరే నువ్వు రారా దంచుకోదు ఏ రారా నువ్వు దంచుదా ఇట్రా నువ్వు ఇట్రా राजकुमार इपड़ सर सर वीर ना पंल इंटेस्तारा अम्मा नाक बेटर उन्वरा నీకిష్టమైన చెట్టు ఇష్టమైన పచ్చడి అబ్బా ఉంటే తీస్తాంరా లేకపోతే నుంచి కొనుక్కొచ్చుకుంటాం అని చెప్పు అబ్బా ట్రైనింగ్ ఇచ్చే వీడియో ఈ వీడియో రెండు పెట్టాలి నేను చేస్తామని వీడియో తీయమని చెప్పి వాడితోటే చేపిస్తున్నా స్పూన్ దగ్గర పెట్టుకోరా నేను అర్జెంటుగా రారా ఒకసారి అంటే పాపం ఏదో అనుకొని వచ్చిందంట పాపం వీడు ఇట్లా బుక్ అయిపోయింది ఈ వీడియో పెట్టిన తర్వాత మేము ఆడుతుంటది లేపో ఇంట్లో ఏమంటే చేయవు కానీ వాళ్ళు ఆవిడ అట్లా అన్నది ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళి టమాటో పచ్చడి ఆమెకనే చాలా ఇష్టం ఆమెనే తింటది హర్షిని నీకోసమే అది ఈ వీడియో నువ్వు ఎట్లనే చూస్తావని నాకు తెలుసు సో అందుకనే చెప్తున్నా పచ్చడి నీకే ఒక పట్టు పట్టు రోటి పచ్చడి ఆమెకు చాలా ఇష్టం రాజకుమార్ వాళ్ళ వైఫ్కి టమాటో పచ్చడి అంటే నేను చేసిందంటే పచ్చడి మా ఫ్యామిలీలో కూడా చాలామంది అందరికి ఇష్టం రాజ్కుమార్ సార్ మీరు ట్రైనింగ్ అంటే ఇదే బాగా చేస్తున్నారు మీరు ట్రైనింగ్ పక్కకి పెట్టేసి ఓ వావ్
అది ఎక్కువ ఉండాలి క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎట్లా అవుతుంది చూడండి టమాటో వేయాలి నేను వేయాలా నేను షిఫ్ట్ అవ్వాలి వామ్మో ఇక పచ్చడ మొత్తం నేనే చేసిన మళ్ళీ కాలు ఇంట్లో అని చెప్తాడు నవ్వుతాను ప్రపంచం బాగా ముందుకెళ్ళిపోతుందని అందరు అనుకుంటారు కానీ ముందుకెళ్ళి వెళ్ళి 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 గుండ్రంగా తిరిగి మళ్ళీ వెనక్కి నిజం చెప్పాలంటే పాతయే బాగుంటాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి రోటి పచ్చడి ప్రైజెస్ చూడండి రోటి పచ్చడి అందుకే అందుకే జనాలందరూ ఫ్యాటీ ఫ్యాటీగా తయారవుతారు పట్టదా మా ఇంట్లో మిక్సీ ఉందండి మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందండి హౌ సాల్ట్ కొంచెం తక్కువ పట్టుద్ది కొద్ది సాల్ట్ వేస్తే సెట్ అయిపోద్ది టమాటా పచ్చడి రెడీ రామనలా రామనలారా
కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇందులో పాపకి ఉల్లిపాయ వేసుకుంటే ఏంటంటే షట్ అప్ ఆగ్రా వినిపించట్లేదు ఇట్లా కావాలంటే ఆగ్రా ఆగు ఇంట్లో కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఉల్లిపాయ వేసుకుంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది సో నేను అందుకే నేను చాలా మంది వేసుకుంటారు అప్పటికప్పుడు తినేసి అంటే ఒక్కరోజు పోరా ఆగ్రా నువ్వు పోయి చూసుకోపో రెడీ అండి నిజంగా చాలా బాగుంది ఎక్కువ కారం లేదు ఎక్కువ పులుపు లేదు కానీ సూపర్ ఉంది అరే నువ్వు చెప్పరా నిజంగా దీన్ని ఆగు నువ్వు కొంచెం టేస్ట్ చేయరా సూపర్ ఉంది అసలు చూడండి చూస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందో పచ్చడి నిజంగా మిక్సీలో కంటే ఈ రోట్లో నూర్చుకుంటే ఎందుకు ఇంత టేస్ట్ ఉంటుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా చూడండి ఎంత బాగుందో అసలు లుక్ కూడా అసలు లుక్ చూస్తుంటేనే అసలు ఎంత అన్నమైన తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో ఉంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఎలా ఉందో చెప్పండి అలాగే ఈ వీడియో కూడా నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ మీ మల్లిక రాఘవేందర్